మీకు సోమవారం మంగళవారం ఉంటుంది, అది ఐదు నెలలు క్యాన్సిల్ అయ్యిందండి. మాక్సిమం వీడియో సినిమా క్యాన్సిల్, సినిమా షూటింగ్ ఒక ఆరు నెలలు వీడియో క్యాన్సిల్ అయింది, పోస్ట్పోన్ అయిందండి. వీళ్ళు బిజీ, వీడు అది సినిమాలో గడుపుతూ ఉంటాడు, ఎక్కడ చూస్తే గడుపుతుంది. బట్ ఫోన్ చేద్దామంటే ఫోన్ చేసి వాళ్ళని సార్ మాకు ఒక టూ డేస్ కావాలి, ఒకరోజు నేను ఒక కాదు నేను డైరెక్టర్ ఫోన్ చేసి అడిగాను ఒకసారి, అన్న గడప్షన్ని ఒక్కోరోజు ఇస్తే ఒకే ఒక్కరోజు అన్న అయిపోయింది, రేపు ఒక్కరోజు ఫైట్ ఫినిష్ అయిపోద్దాం అంటే ఆయన సార్ అప్పుడు గడప్షన్ గారు మెయిన్ అండి అని లేకపోతే షూటింగ్ లేదని అన్నారు. ఎలా చేయాలి అర్థం అని పరిస్థితుల్లో మొత్తం కాల్చి ఫోన్ చేస్తే పాపం ఎలా కూడా కష్టపడే డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పు ఆయన పంపించారు. ఆ రోజు షూటింగ్ ఫినిష్ అయిందండి, అదే కదా ఫినిష్ అయింది. లాస్తే వీటి కోసం వెయిట్ చేస్తే లాస్ట్ మూడేళ్ళలో అతి కష్టమైనటువంటి ప్రక్రియ కాదు, అన్ని చేసి 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 అంటే జోక్స్ అపార్ట్ అంత బిజీగా ఉండే కావాలి. అంత అంటే అంత బిజీలో కూడా మాకు టైం ఇచ్చింది, ఇలా పబ్లిసిటీకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వన్ సెకండ్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా మధ్యలో కొన్ని కొన్ని విషయాల్లోనూ మేము వెనకబడుతున్నప్పుడు మాకు గొప్పగా సాయం చేసిన రామ్ తాలూరు గారికి కూడా, రామ్ తాలూరు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవును, అదే చెప్తున్నాను అసలు అర్థం అవ్వాలి సినిమా ఫస్ట్ డే ఏంటి, ఫస్ట్ రిలీజ్ అవ్వకముందు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, మండేకి డ్రాప్ అయిపోతాయి, మండేకి డ్రాప్ అయిపోతాయి అని జస్ట్ ఆడియన్స్ అవునా అని మేము లేదు అనలేం కదా, చిన్న లోపల ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అలా వెయిట్ చేస్తే మండే కలెక్షన్ నిలబడ్డే హౌస్ఫుల్స్ అవుతుంది అంటే అలాగా చాలా హ్యాపీగా ఉందండి. అంటే సినిమా హిట్ అయిందని సంతోషం ఉంటే కలెక్షన్స్ మాది చిన్న సినిమా అని ఫీలింగ్ కదా, ఇంత దీనికి ఇంతగా జనం ఆదరిస్తారా అని సంతోషం ఉంది. హండ్రెడ్ పర్సెంట్ సార్, మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూ చెప్పాను కదా, సేమ్ కంటెంట్ రిపీట్ చేయడం ఎందుకంటే చెప్పలేదు ఏంటంటే, మేము ఒక సినిమా తీసాం, ఒక గుడ్డు కొన్నాం, గుడ్డు పెట్టాం, దాన్ని ఏ మార్కెట్లో అమ్ముతాం అనేది డిసైడ్ చేస్తుంది. పెద్ద మార్కెట్ ఆమె తీసుకెళ్ళింది, ఆ రేంజ్ తీసుకెళ్ళింది గీతా ఆర్ట్సే. మా వంశీ గతంలో చెప్పాలంటే కష్టపడి సినిమా తీసింది గౌరకృష్ణ గారు అయితే, దాన్ని ఈ స్థాయిలో ఇప్పుడు చూడండి, వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా కూర్చొని సినిమా హిట్ అని మాట్లాడగలుగుతాడు, దాని వంశీ గారి కారణం అది, దానివల్లే హైప్ వచ్చింది. లేకపోతే మేము ఈ థియేటర్లు ఎక్కడెక్కడ పడతాయి, పెయింట్ సెంటర్లో థియేటర్ ఉన్నారు అడిగే స్థాయిలో ఉండేవాళ్ళము అని అని తప్పు చెప్తున్నా మీరు ఎక్కడ, అంతే కదా తప్పు చెప్పాను అంతే కదా. సో మాకు ఎందుకంటే రిలీజ్కి ముందు కొంచెం ఖర్చు ఉంటుంది కదా, అది కూడా మేము చూసుకోవాలి కదా, ఇన్ని థియేటర్స్ 300 థియేటర్లు రిలీజ్ అయిపోవచ్చు, యుఎస్లోనో యూకేలోనో లేకపోతే దుబాయ్లోనో ఆస్ట్రేలియా కెనడా ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడానికి అంత స్కోప్ ఉండకపోవచ్చు. జస్ట్ బికాజ్ ఆ గీతార్స్ బ్యానర్ మా వంశీ గారి వల్ల, అండ్ బన్నీవాస్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే బన్నీవాస్ గారు చేసిన సాయం ఏంటన్నది మళ్ళీ నాకు వంశీ గారికి గౌరీకృష్ణ గారికే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సార్ స్మాల్ క్వశ్చన్, డోంట్ మైండ్, ఇలాంటి సినిమా ఒకటి తమిళ నుంచి చెప్తారా, జస్ట్ ఉట్ని ఒక సినిమా చెప్పండి. లేదండి రాలేదు, గత 15-20 ఇయర్స్ నుంచి చేతబడి మీ సినిమాలు రాలేదు. హారర్ అనేది ఛానల్ ఒక ఏ యూట్యూబ్ పెట్టినా ఏ యాప్ పెట్టినా,